పోస్టల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూలు డివిజన్ ఆఫీస్ బేరర్స్కు సభ్యులకు వేదిక పైన ఉన్నటువంటి గౌరవ నాయకులకు సోదరులకు ముందుగా ఈ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మనమెందుకు ప్రత్యేకంగా ఈ గణతంత్ర దినోత్సవ సభ జరుపుకోవాలి? భారతదేశం యావత్తు ఒక పండుగల ఒక జాతీయ పండుగలా జరుపుకోవలసినటువంటి మహాపర్వదినం ఇది. వివిధ మతాలకు పండుగలు ఏ విధంగా ముఖ్యమైనయో, భారతదేశంలో భారత ప్రజానీకం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ లాంగ్వేజ్ అండ్ రీజన్, జాతి యావత్తు సమైక్యంగా జరుపుకోవలసినటువంటి గొప్ప వేడుక భారత గణతంత్ర దినోత్సవం. భారత గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు జరుపుకోవాలి? ఇది కేవలము ఒక అలవాటుగాను, ఒక ఫార్మాలిటీగాను, ఒక మత క్రతువుగాను జరుపుకోవాలా, లేక దీనివల్ల మనం తెలుసుకోవలసినటువంటి పాఠం ఏంటి, మనం స్వయంగా ఆపాదించుకోవలసినటువంటి సందేశం ఏంటి అన్నది చాలా ప్రాముఖ్యమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. భారత గణతంత్ర దినోత్సవం అంటే 1950 జనవరి 26వ తారీఖున ప్రపంచ మేధావి ప్రపంచంలోని అన్ని రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థలను కూలంకుషంగా చర్చించి దాని గురించి అవగాహన చేసుకొని మిగతా దేశాల కంటే మనది విభిన్నమైన దేశం అని మనకు తెలుసు. నేను ఇంతకుముందే చెప్పాను, వివిధ జాతులు మతాలు కులాలు సంస్కృతులు ప్రాంతాల వారిగా విభేదాలు ఉన్నటువంటి దేశం మనది. మరి ఇన్ని విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారత జాతికి అందరినీ కట్టిపడి సంఘటితంగా సమైక్యంగా నిలపగలిగినటువంటి పటిష్టమైనటువంటి సాధనం రాజ్యాంగాన్ని తయారు చేయాలంటే అది మానవాతీత శక్తి ఉంటే తప్ప సాధ్యం కాదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఇంగ్లాండ్ వంటి పురాణ ప్రజాస్వామిక దేశాల్లో కేవలం ఒక భాష, ఒక మతం, ఒక జాతి. కానీ ఇక్కడ వీళ్ళందరి యొక్క హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆశలు ఆశయాలకు అనుగుణంగా ఒక వ్యవస్థను రూపొందించాలంటే ఆయన ఎంత కష్టపడి ఉన్నాడో ఒకసారి మనం స్మరణకు తెచ్చుకోవాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 74 సంవత్సరాల ఈ భారత రాజ్యాంగ అమలులో ఎవల్యూషనరీ ప్రాసెస్ క్రమానుగతి పరిణామం ఏ విధంగా జరుగుతూ ఉంది, దేశంలో పరిస్థితులు ఏ విధంగా మారిపోతూ ఉన్నాయి, నిజంగా భారత రాజ్యాంగంలో రాజ్యాంగ పీఠికలో పెట్టుకున్నటువంటి లక్ష్యాలను ఈ జాతి ఈ దేశం వాటిని నెరవేర్చే దాంట్లో కృతకృత్యులు అవుతున్నామా కాదా, అవుతున్నామా లేదా, అవ్వకపోతే ఇక్కడ లోపం ఉంది అని మనము విశ్లేషించుకొని రీఅసెస్ చేసి దాన్ని ఒకసారి పునరాలోచించి మరి ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ దినోత్సవాన్ని లేకపోతే గణతంత్ర దినోత్సవాన్ని ఏదో ఒక ఫార్మాలిటీగా ఈరోజు మనం జెండలుపి జెండా వేసి వాటితో రేపటి నుంచి మళ్ళీ మర్చిపోయి మనకు ఉన్నటువంటి వ్యక్తిగత లక్ష్యాలు వ్యక్తిగత కులాలు మతాలు సంస్కృతుల పట్ల మళ్ళీ పాలక వర్గాలు చూపిస్తున్నటువంటి ప్రలోభాల పట్ల లొంగి మనం అసలైనటువంటి వాస్తవాన్ని మర్చిపోతామేమో, దాన్ని కూడా మనం ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. సో ఇట్స్ ఎ టైం టు రిఫ్లెక్ట్, ఇట్స్ ఎ టైం టు రిస్పాస్పెక్ట్ అండ్ ఇట్స్ ఎ టైం టు రీఅసెస్ ఏ విధంగా ఈ యొక్క భారత రాజ్యాంగము అమలు జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా వై వీ మస్ట్ బి వరీడ్, నేను మిగతా వారి గురించి చెప్పడం లేదు,
వై వీ మస్ట్ బి వరీడ్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఈ రాజ్యాంగం లేకపోతే మన జాతుల బ్రతకేమవుతుంది? అది మనం ఆలోచించాలి. చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, సమాజంలో నాయకులకు ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అందరి గుర్తింపును కోరుతూ ఉన్నాం, యూనియన్లు కానీ అసోసియేషన్లు కానీ ఇవన్నీ పెట్టుకుంటా ఉన్నాం. సమైక్యతకు చిహ్నంగా ఉండాల్సినటువంటి ఈ సమాజాలు, ఈ సంఘాలు, ఈ అసోసియేషన్స్ ఈనాడు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో మనం పనిచేస్తూ ఉన్నామా? ఈ భారత రాజ్యాంగం యొక్క పీఠికలోని లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఈ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎంతవరకు పాలక వర్గాలు అమలు చేస్తూ ఉన్నాయి? నిజంగా ఎంతవరకు మనకు సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అందుబాటులోకి వచ్చింది? ఇది మనం అసెస్ చేయాలి. నేను అందుకే నా దగ్గరకు వచ్చిన ప్రతి ఉద్యోగికి, ప్రతి మేధావికి, ప్రతి చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తికి, మన కులాలకు, మన జాతులకు చెందినటువంటి వ్యక్తులకు నేను ఐ యూస్ టు ఆల్వేస్ రిమైండ్, నాయన నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు? ఒక్క నిమిషం మన జాతి కోసం ఆలోచన చేస్తా ఉన్నాను. నిజంగా చాలా బాధపడాల్సినటువంటి విషయం. భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? స్టేట్ ఆర్ గవర్నమెంట్, ప్రభుత్వం కానీ పాలక వర్గాలు కానీ ఈ దేశంలో ఏ మతాన్ని కానీ ఏ జాతిని కానీ స్పాన్సర్ చేయకూడదు. అది న్యూట్రల్గా ఉండాలి. అన్ని మతాలు ఈ దేశ ప్రభుత్వానికి సమానం. మరి ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఎక్కడ ఉన్నది? భారత రాజ్యాంగం పేరు మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగ విలువలను కాపాడతామని, భారత రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామని, భారత రాజ్యాంగ ఉల్లంఘనకు పాటు మేము ఎప్పుడు కూడా పాల్పడమని మరి ప్రమాణం చేసి ఈరోజు రాజ్యాంగ పదవులలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, నాయకులు ఏం చేస్తున్నారు మనం గమనిస్తున్నామా? మనం గమనిస్తూ ఉన్నామా? దీంట్లో నేను ఒకరిని తక్కువగా నేను మాట్లాడడం లేదు, చదువుకున్న వాళ్ళని కాబట్టి విచక్షణ జ్ఞానంతో విశ్లేషించమని నేను అడుగుతా ఉన్నాను. గత 4 రోజుల కిందట ఈ దేశంలో జరిగినటువంటి ఒక మత సంబంధమైనటువంటి ప్రక్రియ, అది ఒక మత సంబంధమైనటువంటి ప్రక్రియ. ఈ దేశంలో మీరందరూ కూడా ఇప్పుడు అందరు దయచేసి దీని తర్వాత మీరు ప్రియాంబుల్ అందరూ కూడా మనం ప్రమాణం చేయాలి, దాన్ని చదవాలి. ఆ ప్రియాంబుల్లో ఏముంది? నేను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్, ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, స్వేచ్ఛ, ఏ మతాన్ని ఆచరించడానికైనా, ఏ విశ్వాసాన్ని ఆచరించడానికైనా, దాన్ని ప్రాపగేట్ చేసుకున్న దానికైనా, దిస్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. సో ఒక వ్యక్తిగా, ఒక జయలాల్ గాను, లేకపోతే ఒక నారాయణ గాను, ఒక రవికుమార్ గాను, నీ ఇష్టం వచ్చిన మతాన్ని నువ్వు అనుసరించు, నీ ఇష్టం వచ్చిన మతాన్ని రాజ్యాంగ సరిహద్దులలో నువ్వు ప్రాపగేట్ చేసుకో. అంతేగాని ఇంకొక మతాన్ని హింసపరిచి, ఇంకొక జాతిని అవమానపరిచేటువంటి పద్ధతిలో ఒక రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటిది కాదు. బట్ వాట్ హ్యాపెన్, ఇది ప్రపంచమంతా గమనిస్తా ఉంది. మనము గమనించాలి, మనము గమనించాలి. ది లీడర్స్ హు ఆర్ సపోజ్ టు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు ఇంప్లిమెంట్ ద కాన్స్టిట్యూషన్, దే ఆర్ డానింగ్ ద మ్యాంటిల్ ఆఫ్ హై ప్రీస్ట్. దే ఆర్ లీడింగ్ ద పబ్లిక్ ఇన్ ఎ రిలీజియస్ ఫంక్షన్. దట్ వాట్ ద మెసేజ్ దే ఆర్ గోయింగ్ టు కన్వే టు దిస్ సొసైటీ, వాట్ ద రెస్పెక్ట్ దే ఆర్ గివింగ్ టు దిస్ కాన్స్టిట్యూషన్. ఇది నేను ఒక్క మతం మీదని కాదు, బాధలతో చెప్తా ఉన్నా. ఎక్కడ జరుగుతాం? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఉద్యోగంలో అందరం కూడా స్లోగన్స్ ఇస్తూ ఉన్నాం. రిజర్వేషన్లు మనకు కంటిన్యూ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు రిజర్వేషన్లు మీ డిపార్ట్మెంట్ ఎంతవరకు ఉన్నాయి? రైల్వే మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రైవేటేషన్ అయిపోయింది. అదేవిధంగా ఉన్నటువంటి ముందుగానే ఏదైతే ప్రైవేట్ రంగంలో ఉన్నాయో, మీడియా రంగం కానీ ఇంకొకటి కానీ మనకేమి ఎక్కడ అవకాశాలు లేవు. ఒకసారి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ అయితే దానిలో రిజర్వేషన్ల ప్రసక్తే ఉండదని పార్లమెంటులో మరి ఈరోజు మోడీ ప్రభుత్వం మరి ప్రకటించినటువంటి, బాహాటంగా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు రిజర్వేషన్లు లేకపోతే ఇప్పుడు మనం ఫస్ట్ జనరేషన్, ఫస్ట్ మీరు ఆలోచించండి, మనం ఫస్ట్ జనరేషన్, మా నాయన మా అమ్మ వాళ్ళకేం రిజర్వేషన్ తెలియవు. మన తర్వాత ఫస్ట్ జనరేషన్ మనం చదువుకున్నాం, మా తర్వాత కొంతమంది యువకులు చదువుకున్నారు, పైకి వచ్చినారు. నెక్స్ట్ వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్? యు ఆర్ స్టిల్ బాస్కింగ్ అప్ ఆన్ ది రిజర్వేషన్స్. దెర్ విల్ బి నో రిజర్వేషన్స్ అగైన్ ఆఫ్టర్ 2024 ఇన్ ద సేమ్ గవర్నమెంట్ ఆక్యుపైడ్ ఆఫీస్, ఐ విల్ టెల్ యూ. ఇప్పటికి కూడా మీరు గమనించండి, మన పిల్లల్లో ఎంతమంది ఇంటర్మీడియట్ తర్వాత, డిగ్రీ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఒకసారి పేపర్లు చదవండి, మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకొని రండి. 26 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ దేశంలో.
26 సెంట్రల్ యూనివర్సిటీలో గత 9 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ పోస్టులన్నీ కూడా ఫ్యాకల్టీ పొజిషన్స్ అన్ని కూడా 67% ఆఫ్ ది పోస్ట్ ఆర్ కెప్ట్ వేకెంట్. నో రిక్రూట్మెంట్ టు ఫ్యాకల్టీ పొజిషన్స్. టేక్ ఐఐటీస్, టేక్ ఐఐటీస్ ఫర్ ద లాస్ట్ 9.5 ఇయర్స్ నో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్. అంటే ఒకప్పుడు విజ్ఞాన కనులుగా సంస్థలుగా ఉన్నటువంటి ఐఐటీస్, ఐఐఎంస్ మరి ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు అవుట్సోర్సింగ్లో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్లో ఎవరైతే దోస్ హూ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బ్రాహ్మన్స్ అండ్ బనియాస్, దే ఆర్ బీయింగ్ రిక్రూటెడ్ యాజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ దే ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ యాజ్ వైస్ ఛాన్సలర్స్, బట్ అవర్ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఆర్ నాట్ ఫిల్డ్ అప్ సో ఫార్. ఇదే పరిస్థితి అన్ని దాంట్లో ఉంది. రైల్వేస్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ గివర్ డిపార్ట్మెంట్, మరి ఈ రైల్వేస్లో ఎంత ప్రైవేటైజేషన్ జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి. అదేవిధంగా ఇవన్నీ కూడా జరిగినప్పుడు వాట్ వుడ్ బి ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్? మరి భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి టు సెక్యూర్ సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్, అది ఎక్కడైతే ఇంకా ప్రియాంబుల్లో పీఠికలో ఆ ప్రతిజ్ఞ ఉందో అది నిజంగా నెరవేరబోతా ఉందా, లేకపోతే ఆర్ ది టేకింగ్ బ్యాక్వర్డ్ దిస్ కంట్రీ టు ది మిడివల్ ఏజెస్? ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా జరిగితే మన భవిష్యత్ ఏంటి, మన పిల్లల భవిష్యత్ ఏంటి? ఈరోజు మీరు గమనించండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఒకరన్నా స్టడీ చేశారా? గత 4 సంవత్సరాలుగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, మీరు ఎవరన్నా గమనించారా? ఎవరు గమనించారు? అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఒక మైనారిటీ స్టేటస్ ఉన్నటువంటిది ఎన్నో సంవత్సరాలుగా శతాబ్దాలుగా పనిచేసినటువంటి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి ఈరోజు ఆ మైనారిటీ గుర్తింపు ఉండకూడదని సుప్రీంకోర్టు వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఒక స్వామి వాడు రేపు కేసులో జీవితంగా అనుభవిస్తూ నెలకోసారి తెరవుల మీద బయటకు వస్తాడు. ఉమర్ ఖలీద్ భారతదేశం యొక్క సమైక్యత కోసం పోరాడినటువంటి వాడు 3 సంవత్సరాలుగా ఈరోజు జైల్లో మగ్గుతున్నాడు. వాడి బెయిల్ అప్లికేషన్ 10 సార్లు వాయిదా పడతాడు. అటువంటి వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కానీ ఈరోజు ఎగ్జిక్యూటివ్ కానీ పార్లమెంట్ కానీ దే ఆర్ అకౌంటబుల్ టు ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్కు లోబడి పనిచేయాల్సినటువంటి ఈ వ్యవస్థలు ఈరోజు ఎక్స్ట్రేనియస్ ఇన్ఫ్లుయెన్సెస్కు పోయిపడి ఎక్కడో ఒక చోట కూర్చున్నటువంటి ఒక వ్యవస్థ, ఒక సంస్థ యొక్క చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి, ఆ విధంగా బాహాటంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామక్రమంలో మన యొక్క హక్కులు ఏ విధంగా అందించకపోతున్నాయి? ప్రతిరోజు దళితులపైన గిరిజనులపైన దాడి జరగని సంఘటన రిపోర్ట్ కానీ న్యూస్ వెళ్ళి అయినా మనం ఏం చేస్తాము, అయినా మనం ఏం చేస్తాము, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అంతేకాదు రాజకీయంగా పరిస్థితి చూడండి. ఈరోజు చాలా నేను కూడా రాజకీయాలు చేశాను, మార్పు గారు రాజకీయాలు చేశారు. మేమైతే నా వరకు నేను చెప్తాను, ఎక్కడా తలవంచలేదు, ఎక్కడా తలవంచలేదు. అవసరమైతే రాజకీయం వదులుకున్నా కానీ ఆత్మాభిమానం కానీ ఆత్మగౌరవాన్ని కానీ నేను ఎక్కడ తాగడపెట్టాను. ఈరోజు రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితకాలం సంపాదించి పెట్టుబడి పెట్టి ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వానికి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు, వెదవల్లారు నాకు ఇట్లా కాదు, నాకు సపరేట్ ఎలక్టరేట్ కావాలని. అందుకే కమ్యూనల్ అవార్డు తీసుకొచ్చారు. కానీ ఈ నిర్దేశ దేశంలో ఉన్నటువంటి మనవాద మతవాద శక్తులు, బ్రాహ్మణ బనియా శక్తులు మనకు అటువంటి హక్కులు రాకుండా ఏదో కొన్ని సీట్లు రిజర్వేషన్ కల్పిస్తే నిజంగా ఆ రిజర్వ్డ్ సీట్లలో మన యొక్క మనోభావాలు ప్రతిబింబపడుతున్నాయా? వెదర్ రియల్లీ దే ఆర్ రిఫ్లెక్టింగ్ అండ్ రిప్రజెంటింగ్ అవర్ వ్యూస్? ఎస్సీ ఎస్టీల యొక్క రిప్రజెంటేషన్ ఉందా? ఇక్కడ నువ్వొకటి గమనించాలా, బాగా ఇప్పుడు ఉన్నటువంటి మైనారిటీలు 25% ఈ దేశంలో ఉన్నారు. కానీ బీజేపీ పాలిత ప్రాంతాలలో ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే కూడా టికెట్ ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ ఏం జరుగుతుంది, ఏం జరుగుతాం? బలవంతంగా ఈరోజు మసీదుల పైన చర్చల పైన అక్కడ కాషాయం రుద్దుతా ఉన్నారు. ఇటువంటి మతోన్మాద మరి పోకట నడుస్తున్నటువంటి ఈ స్థితిలో ఈరోజు రిపబ్లిక్ గణతంత్ర మరి దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. నేను ఒక్కటే మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నా, విల్ బి ద మోస్ట్లీ అఫెక్టెడ్ పీపుల్ ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ గివన్ గోబై. వారు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికార ముసుగులో రాజ్యాంగానికి బహిరంగంగా వ్యతిరేకత చెప్పకుండా, రాజ్యానికి బహిరంగంగా డిస్రెస్పెక్ట్ చూపకుండా స్లోగా దే ఆర్ టర్నింగ్ దిస్ కంట్రీ ఇన్ టు ది మోడ్ ఆఫ్ మనుస్మృతి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది బాహటంగా చెప్తా ఉన్నారు, రామస్వామి వచ్చినజయ స్వామి ఏమన్నాడు డైరెక్ట్గా, అయ్యే మతాలు ఉండాల్సిందే, కులాలు ఉండాల్సిందే, ఏ కులం పని ఆ కులం చేయాల్సిందే అన్నాడు. మీరు గమనించండి, యూనివర్సిటీలు అంటే ఏంటయ్యా, విశ్వవిద్యాలయాలు అంటే
అధునాతనమైనటువంటి ప్రోగ్రెస్ ఐడియాలతో సంభాషించినటువంటి విశ్వవిద్యా సంస్థలు ఈరోజు మీరు వొకేషనల్ కోర్సెస్ చేపడతారా? వృత్తి విద్యా కోర్సులు అంటారా? వృత్తి విద్యా కోర్సులు ఎవరన్నా విశ్వవిద్యాలయం చదువుతారా? మన పిల్లలు నెక్స్ట్ ఏం కావాలి? గత 9 సంవత్సరాలుగా రీసెర్చ్ ఫెలోషిప్స్ కానీ ఎంఫిల్ కానీ పిహెచ్డీలో కానీ ఎస్సీ ఎస్టీలోకి లేకుండా చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉందనేటువంటి వాస్తవాన్ని నేను ఒక వ్యక్తిని ఒక ప్రభుత్వాన్ని కాదు వ్యవస్థను ప్రశ్నిస్తా ఉన్నా. మనం ఏం చేస్తా ఉన్నాం? మనం ఏం చేస్తా ఉన్నాం? నేను నా సొంత ఉదాహరణ చెప్తా. నా కుమారుడు పెద్ద కొడుకు 2 పిహెచ్డీలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ, అమెరికాలో జర్మనీలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్, ఇజ్రాయెల్లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్. నౌ హీఈస్ ఇన్ అమెరికా, బట్ స్టిల్ ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ బికాస్ ఆఫ్ నాన్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ ఇన్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ కుడ్ నాట్ గెట్ జాబ్ హియర్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ బెస్ట్ క్వాలిఫికేషన్స్. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని వేల మంది ఉన్నారు. మరి ఈరోజు మనకు ఫెలోషిప్స్, ఎంఫిల్ పిహెచ్డీ చేయాలంటే ఫెలోషిప్స్ లేకుండా చేస్తూ ఉన్నారు. కావాలంటే నీ వృత్తి ఏమి, ఆ వృత్తి గురించి నేర్చుకోకపోని చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగం లేకపోతే, ఇది ఉంటేనే ఈ విధంగా ఉండే, ఈ రాజ్యాంగం మనుగడలో లేకపోతే నిజంగా ఇఫ్ వి గో బ్యాక్ టు మనస్మృతి డేస్, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పరిస్థితి ఏంటి? మళ్ళీ సెకండ్ క్లాస్ సిటిజన్స్, మళ్ళీ 2వ తరగతి శ్రేణులు, మళ్ళా మనం అడవుల పనులు, సమాధుల పనులు, తక్కట్ల పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను మీకు అందరికి ఒక వారిని ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. సమయం ఉన్నప్పుడే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి ఏ విధంగా చేయాలా? వ్యక్తిగతంగా చేయాలా? సమిష్టిగా చేయాలా? సామాజికంగా చేయాలా? మరి అదేవిధంగా పౌర సమాజంలో ఎవరైతే మన కొరకు పనిచేయగలుగుతున్నారో వాళ్ళందరితో కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అటువంటి బాధ్యతను మనం గుర్తు చేసుకోవాలనడానికి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. ఈరోజు వాస్తవంగా ఒక పక్క గణతంత్ర దినోత్సవంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులర్పించాలి. అందరూ ఎంతమంది చేస్తున్నారు? ప్రభుత్వాలు ఎక్కడ చేస్తూ ఉన్నాయి? ఈ కర్నూలులో చూద్దాం. ఈ కర్నూలులో పురపాలక సంఘంలో అన్ని సర్కిల్లో బ్రహ్మాండంగా దీపాలు జెండాలు పెట్టారు, అంబేద్కర్ సర్కిల్ మాత్రం కట్టారు. బాధాకరం ఇవన్నీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మన చిన్నప్పటి నుండి అనుభవించినటువంటి కష్టాలు మన పిల్లలు మన తిరిగి అటువంటి అనుభవించకుండా ఉండాలంటే ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలా? రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాలను మనం ఆకలింపు చేసుకోవాలా? ఆకలింపు చేసుకుని మన వద్దు మన మీద జీవితం అంతా త్యాగం చేసి మొత్తం 24 గంటలు చేయమని చెప్పట్లేదు. కానీ నీ ఉద్యోగంలో, నీ పనిలో, నువ్వు ఉన్న చోట నీకు వీలైనంతవరకు మన వాళ్ళకు మనం సహాయపడదు, అందరం కలిసి పనిచేయగలుగుతుంది. ఆ విధంగా మన సమాజాన్ని చైతన్యపరచకపోతే మనకు భవిష్యత్తు లేదన్నటువంటి వాస్తవాన్ని ఈ సందర్భంగా మీకు దృష్టి చేస్తూ, మరి నిజంగా అటువంటిది ఉన్నప్పుడు కేవలం స్లోగన్సే ఉండకూడదు మన దగ్గర. ప్రతి ఒక్కరు చెప్తాం బాగా స్లోగన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత ఒక జిల్లానే, మళ్ళీ బయటకు వస్తేనే మళ్ళీ ఇప్పుడు మనల్ని ఉపకులాలకు విడదీసినారు, తెగలలో విడదీసినారు, కార్పొరేషన్లు విడదీసినారు. ఎక్కడ కూడా మనం కలవకుండా వీళ్ళ ప్రయత్నం, పాలక వర్గాలు, ఆధిపత్య వర్గాలు, మన మతాధిశక్త వర్గాలు, వాళ్ళ యొక్క రాజ్యాధికారం చేతిలో ఉండాలా, కదలకుండా ఉండాలంటే, భద్రంగా ఉండాలంటే మనల్ని విడగొట్టాలి. ఆ విడగొట్టేటువంటి ప్రాసెస్లో మనం సన్నిధలం అవుతున్నాం, మతాన్ని ఆయుధంగా తోస్తున్నారు. నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా, మీకందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, ఎంతమంది మత కల్లోలలో బ్రాహ్మణులు బలియాలు బలైనారు, ఏళ్ళము ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలు బలినటువంటి, ఎక్కడైనా మీరు చూడండి, ఎప్పుడైనా ఒక బ్రాహ్మణుడు కానీ ఒక బనియా కానీ ఒక క్షత్రుడు కానీ బయటకు వచ్చి కత్తి పట్టుకొని తిరిగి దాడి చేసినాడా? మనుల్లు పోతున్నారు, మనుల్లు సమిధలవుతున్నారు. మతం ముసుగులో పడొద్దండి, మానవత్వాన్ని మనం కలిగి ఉందాం, మనం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పిన ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను పేరు నమస్కరించి నేను మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.